హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పావని కుక్స్ అండ్ బ్లాగ్స్ తెలుగు నేను పావనీని గోరింటాకు బాగా ఎర్రగా ఒక వన్ అవర్ పెట్టుకున్న పండాలి అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిచ్చామంటే బాగా ఎర్రగా పండుతుందండి దానికోసం గోరింటాకుని ఎంత అస్సలు కడగకూడదనమాట నీట్గా బాగున్న గోరింటాకుని తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి క్లీన్ చేసేసి ఇలాగ వక్కగా వక్క తెలుసు కదండి తమలపాకులు వక్క వేసుకుంటాం కదా ఆ వక్కని ఇలాగా మెత్తగా ముక్కలుగా చేసుకునేసి దాన్ని వేసుకోండి హాఫ్ నిమ్మ చెక్క ఇలా పిండుకునేసేయండి దీన్ని ఇప్పుడు ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకోండి నేను ఆల్రెడీ ఒకసారి గ్రైండ్ చేశాను చూశారు కదా నా చెయ్యి ఎలా ఎర్రగా పండిందో ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకున్నామంటే మనకు బాగా మెత్తగా వస్తుందండి చూశారు కదా ఇలా మెత్తగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు పెట్టుకోవడానికి సరిపడా కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా అలా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర నిమ్మకాయ లేదంటే దాని బదులు మీరు పెరుగైనా వేసుకోవచ్చండి ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకోండి ఒక వన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుందండి బాగా ఎర్రగా నీట్గా పండుతుంది గోరింటాకు ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల గోరింటాకు ఎర్రగా పండుతుంది ఇది ఒక చిన్న ఐడియా మాత్రమే అనమాట వీడియో ఎలా ఉంది అనేది నాకు చెప్పండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నా వీడియోస్లో నేను చాలా చేస్తానండి హెయిర్ కేర్ హెయిర్ కేర్ చేస్తాను స్కిన్ కేర్ చేస్తాను అలాగే టిప్స్ కిచెన్ వంట చిన్న చిన్న రెసిపీస్ సింపుల్ రెసిపీస్ అలాంటివన్నీ చూపిస్తుంటాను చుట్టుపక్కల మా మా ఊరికి చుట్టుపక్కల ఉండే వాటర్ ఫాల్స్ అలాంటివి కూడా నా వీడియోస్లో షేర్ చేస్తుంటానండి నా వీడియోస్లో ఎలా ఉన్నాయి అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా దాన్ని ప్రెస్ చేశారంటే సబ్స్క్రైబ్ అవుతుంది పక్కనే వచ్చే బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి చూసారు కదా మామూలుగా నేను సింపుల్గా ఇలా పెట్టుకున్నానండి మీకు ఏ డిజైన్ కావాలన్నా పెట్టుకోవచ్చు వన్ అవర్ టూ అవర్స్ నుంచి బాగా ఎర్రగా పండుతుంది చూస్తున్నారు కదా ఇలాగ చిన్నప్పటి నుంచి ఇలా పెట్టుకో ఎక్కువ మంది ఇలాగే పెట్టుకుంటుంటారు కదా మామూలుగా సో ఇలా పెట్టుకునేసేసేయండి ఇలా పెట్టుకొని ఒక వన్ అవర్ పడుకునే ముందు నైట్ అంతా ఉంచుకుంటే బట్టలకి బెడ్షీట్స్కి అవుతుంది కదా సో అలా కాకుండా ఇలా వన్ అవర్ ఉంచేసుకొని మళ్ళీ నీట్గా వాష్ చేసుకొని వాష్ చేసిన తర్వాత కొబ్బరి నూనె కొబ్బరి నూనె పూసేసుకున్నారంటే ఉదయానికంతా ఎర్రగా వస్తుందండి చూసారు కదా ఇప్పుడు కొబ్బరి నూనె పూసేసుకోండి వాష్ చేసిన తర్వాత ఇదిగోండి వచ్చేస్తుంది అనమాట ఉదయానికంతా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ